హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ది లార్డ్. మీరందరూ బాగున్నారా? దేవుడు మరొక దినాన్ని మన జీవితంలో అనుగ్రహించినందుకు దేవాది దేవునికే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఈ దైవ సందేశాలు మీరు వింటూ అనేకులకు షేర్ చేస్తూ లైక్ చేసి కామెంట్ చేస్తున్నందుకు మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్యము సామెతల గ్రంథము 3:33 భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపము వచ్చును, నీతిమంతుల నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును. పరిశుద్ధ గ్రంథములో రాయబడినటువంటి ఈ మాట యొక్క అర్థం ఏంటంటే, భక్తిహీనులు అంటే దుర్మార్గులు. భక్తిహీనుడైనటువంటి వ్యక్తికి దేవుని యందు మరి మంచితనమును గుర్తించలేని వ్యక్తిగా ఉంటాడు. అంతేకాదు, మంచితనానికి చెడుతనానికి తేడా తెలియకుండా చెడుతనమే మంచితనం అనుకుని తన యొక్క జీవితంలో దానినే చేసుకుంటూ ముందుకు సాగుతాడు. తద్వారా అతడు తన యొక్క దుర్మార్గతకు తానే కారణం అవుతాడు. దానిని బట్టి తన కుటుంబానికి, తన పిల్లల పిల్లలకు శాపాన్ని కొని తెచ్చుకుంటాడు. అయితే నీతిమంతుని నివాస స్థలము యెహోవా ఆశీర్వదించును అనంటే, నీతిమంతుడు అనంటే సన్మార్గములో నడిచేవాడు, నీతి నిజాయితీ గలవాడు, మంచితనము గలవాడు. అటువంటి వానిని దేవుడే ఆశీర్వదిస్తానని, అతని నివాస స్థలమును దేవుడు ఆశీర్వదిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథములో అనేక మంది దుర్మార్గంగా జీవించి తమ పిల్లల పిల్లలకు శాపాన్ని తెచ్చిన వారు ఉన్నారు. అదేవిధంగా నీతిమంతులుగా జీవించి తమ పిల్లల పిల్లలకు ఆశీర్వాదాన్ని తెచ్చిన వారుగా ఉన్నారు. ఈరోజు ఈ వాక్యం విన్న తర్వాత నీవెలా ఉండబోతున్నావో నీవే గ్రహించుకుని యేసయ్య ఆశీర్వాదాలతో నీవు నింపబడి యేసయ్య ఆశీర్వాదాల ద్వారా నీ పిల్లల పిల్లలకు ఆశీర్వాదకరముగా నీవుండువుగాక. ఆమేన్.